عشت على معقم నేను మీ సాయి దత్తానంద. గత 3-4 సంవత్సరాల నుంచి మీకు మీడియాలో కనబడుతున్నా. అంతకుముందు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఉన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి నా వృత్తి ఇది, పౌరుత్తి నా జాబ్ అనుకోని చెప్పేసి నేను అన్వేషణ చేసుకుంటూ నాకు ఇష్టంగా అయిన ఈ సబ్జెక్టు, అతి కష్టమైనా సరే ఇష్టంతో నేను ఈ సబ్జెక్టు మీద అన్వేషణ చేస్తూ దయ్యం ఉందా భూతం ఉందా, మళ్ళీ వచ్చేసి యంత్రాలు ఉన్నాయా మంత్రాలు ఉన్నాయా, వాస్తుందా జ్యోతిష్యం ఉందా ఫామిస్తుందా, వీటన్నిటి మీద అన్వేషణ చేస్తూ నేను ఉన్నది అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి దీని మీద నేను ఎంతోమందికి నివారణ ఉపాయాలు చూపించుకుంటూ సంతోషిస్తున్నా. నేను అల్ప సంతోషం మీరు నాకు నేను చెప్పే రెమెడీస్ బాగున్నాయి అనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను సంతోషపడతాను. అంతే మీరు ఇచ్చే దక్షిణ. అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, మనము సబ్జెక్ట్కి వద్దాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే కొబ్బరికాయతోటి వశీకరణం. అంటే ఈ కొబ్బరికాయతోటి కోరికలు నెరవేరాలి, కొబ్బరికాయతోటి వశీకరణం చేయాలి. మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? ఒక మనిషి మనకు అనుకూలంగా కావాలి, దాన్ని వశపరచుకోవాలంటే ఏంది, ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే ఏంది, ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఒకటి కొబ్బరికాయ తీసుకొని మంచి పాతది మొలకకు వెళ్ళే కొబ్బరికాయ అని అడగండి. మొలక వెళ్ళే కొబ్బరికాయ అడగండి, అడిగితే ఇస్తారు. ఆ మొలక ఉన్నవి కూడా దొరుకుతాయి, చిన్న మొలక వచ్చి చెట్టు ఉన్నవి కూడా దొరుకుతాయి. ఆ కొబ్బరికాయను తీసుకొచ్చి మీరు మంచిగా ఒకటి మట్టి కుండ, మట్టిది కొత్త కుండ, లేదనుకుంటే రాగి చెంబు, ఇది తీసుకోండి. శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ తీసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టండి. పెట్టి ఆ చెంబు నిండా నిలిపోయండి, ఆ కుండ నిండా నిలువ. కుండ అయితే శ్రేష్టం అన్నమాట. కోసి దాంట్లో 2 గోమతి చక్రాలు, ఒక 2 పసుపు కొమ్ములు ఏది దాని లోపల వేయాలి. వేసేసి ఈ గోమచక్రాలు వేసినాం కదా, ఖర్జూర పండ్లు వేయాలి. వేసి 2 తెల్ల గురిగింజలు వేసేసి ఆ కొబ్బరికాయ పెట్టండి. మీకు ఎవరైతే వశం కావాలని అనుకుంటారో, ఎవరైతే మీకు వశం కావాలని అనుకుంటారో వాళ్ళ పేరు రాయాలి. సపోజు మీకు వశం కావాలనుకున్న పేరు రాములు ఉండొచ్చు, రావు ఉండొచ్చు, రంగారావు ఉండొచ్చు. అయితే ఈ రంగారావు పేరు పైన రాయాలి, ఒక రాగి రేఖ మీద రంగ రావు ఈయన పేరు పైన రాసి భర్త కావచ్చు, మీ లవర్ కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, ఎవరో దూరం అయిపోయాడు, మళ్ళీ కావాలయో ఆయనతోటి మనకు పనులు ఉన్నాయో ఆయనతోటి మనం మాట్లాడుకునేది ఉంది అని చెప్పేసి ఆయన రావాలి కంపల్సరీ అనుకుంటే మాత్రం మీరు ఆ రంగారావు పేరు పైన రాయాలి, మీ పేరు కింద రాయాలి ఆ రేఖ మీద. మధ్యన క్షే అనే బీజాక్షరం ఉంటుంది, ఆ క్షే బీజాక్షరం రాయాలి. కింద మీ పేరు రాధ ఉండొచ్చు, సపోజ్ రాధ.
రాదారి మీ పేరు రాసుకోవాలి. అయితే ఈ రాసుకొని దాన్ని ఏం చేయాలంటే రాగిరేకును నేను చెప్పిన కదా కుండ కానీ రాగిచెంపు కానీ రాయాలి. దీనికి వచ్చేసి ఇది చే బియ్యాక్షరము. ఈ బియ్యాక్షరాన్ని ఏం చేయాలంటే మీరు రాయాలి 9 సార్లు. రాసి పైన నోమో పురుషుని పేరు, ఇందుకోమో కింద నోమో స్త్రీ పేరు రాసుకోవాలి. అయితే పురుషుడే కాబట్టి స్త్రీ కావాలని అనుకో, సపోజు 5 పేరు పైన రాసుకోవాలి. ఏది ఆ రంగారావు పేరేమో కిందికి రావాలి, మన రాధ పేరు పైకి రావాలి. ఈ విధంగా చేసేసి ఆ రాగిరేకు కూడా దాంట్లో వేయండి. నీళ్ళల్లో వేసి రోజు నిండా నీళ్ళు ఉంటాయి కాబట్టి పసుపు కొమ్మలు ఫస్ట్ రోజు వేయాలి. తర్వాత పసుపు కొమ్మలు తీసేసి దాంట్లో ఓన్లీ గుమ్మచక్రాలు, వీలైతే ఒక జనాకర్షణ యంత్రము, ఇది రాగిరాజు మీద రాసింది ఈ యంత్రం కూడా రాసేసి ఆ చెంబు లోపల వేసేసి ఆ కొబ్బరికాయ మొలకెళ్తుంది కదా, అది దాని లోపల పెట్టినామనుకో దాంట్లో అది పెద్దగా అవుతుంట చెట్టు. అది ఎట్టెట్లా పెద్దగా అవుతుంటే అట్టట్లా మన ఆకర్షణీయులు అవుతారు. మీకు షాపే అనుకోండి, సపోజు షాప్ అయితే ఏం చేయాలి, మనం సర్వజనాన్ని పెట్టాలి కింద, మన షాప్ పేరు రాయాలి. రాసేసి ఆ చెంబు పెట్టిన ఉంటే అది ఇంత ఇంత కొబ్బరి చెట్టు పెరుగుతుంటుంది. పెరుగుతుంటే ఎట్లంటే పెరుగుతుంటే అట్లా జనాన్ని లాక్కుంటుంటుంది, ధనాకర్షణం అవుతుంది, జనాకర్షణం అవుతుంది. ఇది మనకు ఓరు కావాలనుకుంటే వాళ్ళ పేరు కూడా రాసుకుంటే వాళ్ళు మనకు ఆకర్షితులు అవుతారు. కాబట్టి చేసుకోండి, 100% ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత నాకు చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి, గురువుగారు మీరు చెప్పింది సక్సెస్ఫుల్ అయింది, మాకు బాగుంది, షాప్ నడుస్తుంది, బాగా బ్రహ్మాండంగా లేదు, మా ఇంట్లో పెట్టిన మా చెంబు పెట్టి రోజు నీళ్ళు తగ్గుతున్నాం, నీళ్ళు పోస్తున్నాం, ఫ్రెష్ పాత నీళ్ళు పారబోయాలి, కొత్త నీళ్ళు వేయాలి, పసుపు కొమ్మలు మాత్రం ఫస్ట్ రోజు వేయాలి, తీసి పారేయాలి. నెక్స్ట్ రోజు నుంచి గోమతి చక్రాలు, ఆ జనాకర్షణ యంత్రం ఉంటే జనాకర్షణ యంత్రం, లేకుంటే రాగిరేకు మీద ఇప్పుడు నేను చూపించిన యంత్రం ఏదైతే ఉందో చెక్ 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 ఓం చెక్ 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 చే ఓం చెక్ 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 చే ఓం చెక్ చెక్ చెక్. దీని బీజాక్షర మంత్రం ఇది కూడా చదువుకోవాలి 108 సార్లు రోజు చదివి ఆ చెమ్మును పట్టుకొని ఆ గురిగిని పట్టుకొని కుండ దాన్ని పట్టుకొని ఇట్లా దండం పెట్టుకోవాలి. అది ఎట్టేటో పెరుగుతుంటే అట్టట్లా మనకు మంచి జరుగుతుంది. మీరు అక్కడక్కడ షాప్లలో చూసి ఉండవచ్చు, అది చేసుకోండి, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏంటంటే మీద సకుటుంబ పరివారాన్ని పెట్టేసి చెక్ 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 చే కింద మన పేరు పెట్టాలి, యజమాని పేరు కానీ మన పేరు కానీ పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనకు అనుకూలంగా ఉంటారు. సపోజ్ నువ్వు ఆ ఇంటి కోడలివి అనుకో, నీ పేరు కింద పెట్టుకో, మీద సకుటుంబ పరివారం, నిన్ను ఎవరు పీడించారు, నిన్ను ఏమన్నారు, సంతోషంగా ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇది చేసుకోండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది. జై గురుదత్తం.